వెల్కమ్ టు స్టార్ నైన్ టీవీ, నేను మీ భూషణ్ రెడ్డిని. ఈనాటి రాజకీయ అతిథి యాదాద్రి రమేష్ బాబుతో ఆయన రాజకీయ ప్రయాణం, సత్యమేలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయని కారణాలు ఆయన్ని అడిగి ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్ రమేష్ బాబు గారు. నమస్తే అండి. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, అంటే మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు? నేను పుట్టింది పొన్నూరు అండి. పొన్నూరు అనేది గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నది. ఓకే. మా అమ్మగారి స్వగ్రామం అది, మా నాన్నగారిది పక్కనే ఉన్నటువంటి పల్లెటూరు ఒకటి ఉంది పేపర్ అని. కానీ ఎక్కువగా నేను పొన్నూరులోనే పుట్టాను, పొన్నూరులోనే కొన్ని రోజులు ఉన్నాం అక్కడ. తర్వాత మా ఫాదర్ ఉద్యోగరీత్యా ఆయన ఇండియన్ నేవీలో పనిచేసేవాళ్ళు. మేము విశాఖపట్నం వెళ్ళడము, కొన్ని రోజులు చెన్నైలో ఉండడం జరిగింది. కానీ నా విద్య అంతా కూడాను వైజాగ్లోని విశాఖపట్నంలో జరిగింది. నాకు ఇంటర్మీడియట్ వరకు నేను విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత నా డిగ్రీ వచ్చేసరికి ఇంజనీరింగ్ వచ్చి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను నేను. తర్వాత ఎంటెక్ వచ్చి నేను హైదరాబాద్ జెఎన్టీలో చేయడం జరిగింది. పిహెచ్డి కూడా చేయడం జరిగింది. ఈ మధ్య నేను అదే పిహెచ్డి కూడా కంప్లీట్ అయింది. పిహెచ్డి కూడా మెకానికల్ ఇంజనీరింగ్లోనే చేశాను నేను. మీరు బాపట్ల నియోజకవర్గం ఇవన్నీ కూడా వదులుకొని మన రాష్ట్రం చివరైనటువంటి సత్యవేడికే వచ్చి మీరు పోటీ చేయడం కారణం ఏంది? దీని వెనక ఎవరు ఉన్నారా? దీని వెనక ఎవరు లేరండి. ఓకే. యాక్చువల్గా నేను సత్యవేడికి నాకు సంబంధం 2014 నుంచి ఉన్నది. నాకు తిరుపతిలో ఒక కంపెనీ ఉండేది, నాకు విఆర్పిఎన్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ఒకటి ఉండేది. మాకు మేమంతా కూడా అది పార్ట్నర్షిప్లో చేసేవాళ్ళమే. నేను అక్కడ బయట ఉద్యోగం చేస్తూనే ఇందులో పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఉన్నాం కాబట్టి నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇటువైపు సత్యవేడి నుంచి మాది చెన్నైకి వెళ్తూ ఉండేవి. విటమిన్ ఆయిల్ ట్యాంకర్స్ ఉండేవి మాకు. ఆ క్రమంలో ఇటువైపు వస్తూ వెళ్తూ ఉండేవాడిని. ఇక్కడ మా బామర్ది కూడా ఇక్కడే ఉన్నాడు. సత్యవేడు సత్యవేడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, సత్యవేడు ఉంటాడు. నాకు బాగా తెలుసు ఇక్కడ సత్యవేడు సామాజిక అంటే ఎస్సీ నియోజకవర్గం ఇది, బాగా వెనుకబడిన వర్గం ఇది, వెనుకబడిన ప్రాంతం ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి చేంజ్ లేదు. మావాడు అంటే ఉండేవాడు, బావా నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు కంటెస్ట్ చేస్తే బాగుంటుంది కదా, నువ్వు చూడు ఇది ఈ ఊరు బాగుంటుందని. ఆయన చెప్పడం కాకుండా నేను ఇక్కడ చూశాను, పరిసరాలు చూసుకున్నాను, ప్రాంతాలు చూసుకున్నాను, డెవలప్మెంట్ ఏమీ లేదని అనుకున్నాను. నేను చూస్ చేసుకున్నాను, మూడు ప్రాంతాలు చూస్ చేసుకున్నాను, ఒకటి కాదు. అమలాపురం ఎంపీ ఒకటి చూస్ చేసుకున్నాను. తర్వాత ఎమ్మెల్యే కింద గోపాలపురం అని ఉంటున్నది, అదొకటి చూస్ చేసుకున్నాను. రెండోది ఇది ఒకటి చూస్ చేసుకున్నాను, సత్యవేడి నియోజకవర్గం చూస్ చేసుకున్నాను. ఫైనల్గా నేను సత్యవేడికే రావాలని డిసైడ్ అయ్యి సత్యవేడికే వచ్చాను నేను. అంటే మీకైనా పార్టీ ఏమన్నా స్వాగతం పలికిందా, టీడీపీ టికెట్ ఇస్తా ఉన్నారా, లేదు మీరు స్వతంత్ర అభ్యర్థిగానే మూడు స్థానాలు చూస్ చేసుకున్నారా? డిస్కషన్స్ జరగడం అయితే మటుకు నేను టీడీపీ పార్టీతో డిస్కషన్ చేశానండి. నేను వెళ్దాం అనుకున్నాను. నేను పెద్ద ఆయనతో కూడా మాట్లాడాను నేను ఒకసారి యాక్చువల్గా జరగడం. కానీ వాళ్ళకి ఏం కారణంలో నాకు తెలియదు, కానీ టికెట్ అయితే నాకు రాలేదు. నాకు నేను అందుకనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. టికెట్ ఇవ్వలేదని కోపంతో చేస్తున్నారా, లేకపోతే సత్యమైన డెవలప్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నారా? టికెట్ ఇవ్వలేదని కోపం కాదు, కానీ ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలి. ఓకే అనే ఉద్దేశంతో, డెవలప్మెంట్ ఖచ్చితంగా చేయాలి అనే ఉద్దేశంతో, అంటే ఈ ఏజ్ నాకున్న ఇప్పుడున్న వయసుకి ఈ పోటీ చేయడానికి కరెక్ట్ ఏజ్ అని డిసైడ్ అయ్యాను నేను. అందుకని నేను పోటీ చేస్తున్నాను. మీకు ఏదో రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది సార్? మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా మీకు? ఏమీ లేదండి, రాజకీయ బ్యాక్గ్రౌండ్ సున్నా. మాకు నాతో స్టార్ట్ అయింది. మీతో రాజకీయ స్టార్ట్ అయింది. మీరు మామూలు మీ బిజినెస్ లేదు సార్? నా బిజినెస్లు వచ్చేసరికి నేను 2017 వరకు నేను దుబాయ్లోనే పనిచేశాను. దుబాయ్, అబుదాబి, ఖతారు, నైజీరియా, అంటే ఇలా పలు రకాల కంట్రీస్ యాజ్ అన్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ నేను. నాది బేసికల్గా నేను వెల్డింగ్ ఇంజనీర్ నేను, అలాగే వెల్డింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ నేను. రకరకాల కంపెనీలో పనిచేశాను నేను. లాస్ట్గా నేను జన్మనిషల్ లాయిడ్స్ అని చెప్పేసి జైలు అని చెప్పేసి అబుదాబిలో పనిచేశాను నేను యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్. అయిపోయిన తర్వాత అక్కడ నుంచి 2017 ఇండియా వచ్చిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ప్రెషర్స్ తోటి నేను వెనక్కి వెళ్ళలేకపోయాను. ఇంకా నేను మళ్ళీ ప్రాజెక్ట్ మధ్యలో ఆఫీస్ నేను ఇక్కడే ఉండిపోయాను. నేను 2017 తర్వాత నా సొంత కంపెనీస్ నేను ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు ఉన్న పార్ట్నర్షిప్ కంపెనీస్ కాకుండా నా సొంత కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి పినాకిల్ ఇన్ఫ్రాటెక్ అని, ఇంకోటి పినాకిల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అని, అలాగే లాజిస్టిక్స్ ఉన్నది నాకు. ఈ లాజిస్టిక్స్లో బస్సులు, తర్వాత ఆయిల్ ట్యాంకర్స్ నాకు ఉన్నాయి నాకు. అలాగే నా భార్య వృత్తిపరంగా తను డాక్టరు, గైనకాలజిస్ట్, తను సీనియర్ గైనకాలజిస్ట్. సో మాకు హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్లోని, 4 హాస్పిటల్స్ ఉన్నాయి, అవి కూడా నేను చూసుకుంటాను అన్నిటితో పాటు. మామూలుగా మేడంగారు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నారు, మీ బిజినెస్ మొత్తం ఏపీ మొత్తం విస్తరించుకుంటాం. వ్యాపార రంగం నుంచి వచ్చారు మీరు కాబట్టి రాజకీయాల్లో ఫ్రెష్. మీరు అవునండి, కేవలం మీ మైండ్ అంతా సత్యవేడిని డెవలప్ చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్ లో వచ్చారు. అవునండి. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ హేమహేమీలు ఉన్నారు. ఇక్కడ ఒక పక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే వైసీపీలో పెద్దిరెడ్డి గారు ఉన్నారు, ఈ పక్క ఆదిమూలం గారు ఉన్నారు, పాత గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన పరిచయాలు ఉన్నాయి. నాకు వాళ్ళు హేమహామీలా లేకపోతే ఏంటంటే నాకు తెలియదండి. నాకు నేను అవన్నీ అసలు ఏం చూడలేదు.
నా ప్రయత్నం చేస్తున్నాను, కష్టపడతాను, గెలుస్తానని నమ్మకం ఉన్నది నాకు. దాని మీద నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. నేను ఏమైతే అది అవుతుంది, గెలుస్తానని నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను, గెలుస్తాను, ఖచ్చితంగా గెలుస్తాను. ఇక్కడ 5 సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి జరగలేదని ప్రజల మాట, దాని మీద మీరేమంటారు? అంటే మీరు 5 సంవత్సరాలు ఎందుకంటారండి? ముందు నుంచి జరగలేదు అభివృద్ధి. అది కూడా గతంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఈ సత్యవేడి ఎప్పుడు మారుమూల ప్రాంతంగానే ఉంది అనేది మారుమూల ప్రాంతం. మీరు వచ్చిన ఇక్కడ అంతా అబ్జర్వ్ చేశారా? ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎందుకు అప్పుడు కాలేకపోతుంది? ఇక్కడికి వచ్చి 8 నెలల పైన నేను తిరుగుతాను, అబ్జర్వ్ చేస్తున్నాను. నేను మెయిన్ సమస్యలు అంటే ప్రధానంగా మనం చూసుకుంటే ప్రధానంగా రోడ్లు కానీ, రోడ్లను అసలు ముట్టే ముట్టుకోలేదు ఎవరు కూడా. దీన్ని నాకు తెలిసిన 5 సంవత్సరాల నుంచి అసలు ఎక్కడ కూడా ఏమి రాష్ట్రంలో ముట్టుకోలేదు, ఇక్కడ అసలు ముట్టుకోలేదు. ఎందుకంటే ఇది మారుమూల ప్రాంతం, ఇది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉన్నది ఇక్కడ నుంచి అటు వెళ్తున్నప్పుడు. సో రోడ్లు బాగా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి, దీన్ని అసలు ఎవరు కూడా దాన్ని టచ్ చేయలేదు. దాన్ని అంటే రోడ్లు, నీటి సమస్య, తాగునీటి సమస్య ఉంది, రైతులకి తాగునీటి సమస్య ఉన్నది బాగా. ఇవే కాకుండా మైనర్ అంటే పెద్ద పెద్ద చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ కూడా ముందుకు వెళ్ళలేదు, ఎక్కడ అక్కడే ఆగిపోయినాయి. సో వీటినన్నీ నేను స్టడీ చేసుకున్నాను. నేను వాటిని అంటే మీకు డంపింగ్ యాడ్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఉన్నది, కాలేజ్ అంటే డిగ్రీ కాలేజ్ 2008లో స్టార్ట్ చేశారు, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. మీకు ఎక్కడో వేరే పనుల్లో స్టార్ట్ చేశారు, ప్రైవేట్ బిల్డింగ్లో స్టార్ట్ చేశారు, దానికి ఏమి మౌలిక వసతులు లేవు, హాస్పిటల్స్ ఉన్నాయి కానీ లేనట్టే, సదుపాయాలు లేవు. అంటే సదుపాయాలు లేవు అంటే చాలా చాలా అంటే వెనకబడినట్టు ఉన్నది అనమాట. ఏమీ లేవు, అసలు ఏమి లేకుండా ఉన్నది. అప్పుడు ఆయన శివప్రసాద్ గారు చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ అంటే వాటర్ని స్టోరేజ్ చేశాడు, 15 గ్రామాలకి సత్యవేడి కలిపి ఒకటి చేశాడు, అదొకటి కొంచెం మానొట్టింది. మిగతా ఏమి కూడా అంటే నాకేమీ అనిపించలేదు. నాకు డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు, వెనకబడిపోయినది. నేను వచ్చినాక నేను ఖచ్చితంగా నేను వీటిని దృష్టిలో చేస్తాను, చేస్తానమాట. మీ రకాల తెలుగుదేశం పార్టీ ఎక్కువ అండదండలు ఉన్నాయి, వచ్చే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళే మీతో తిరుగుతూ ఉన్నారు. మీరేమన్నా టీడీపీ తరఫున వచ్చారా? టీడీపీ తరఫున నేను రావడానికి వస్తే టీడీపీ నుంచి పోటీ చేస్తాను కదా. టీడీపీ అంటే మీరు టికెట్ ఇవ్వలేదని చెప్పి ఇక్కడ ఆటోమేటిక్గా కావాలని చెప్పి మిమ్మల్ని ఏమన్నారా, లేకపోతే మీరే సొంతంగా వచ్చారు? నేను సొంతంగా వచ్చాను. ప్రజలందరూ అంటే ప్రజలతో పాటు మరి నాకు మీరు చెప్పిన తర్వాత తెలుస్తుంది, నాకు నాయకులందరూ నా వైపు వస్తున్నారండి, వస్తున్నారు. నిజంగానే మీరు అన్నట్టుగా నాకు అంటే మీ నామినేషన్ కూడా జనాలు రావటం కానీ ఒక స్వతంత్ర అభ్యర్థికి ఇంతమంది జనాలు రావడం అనేది మొదటిసారి మేము చూడటం. ఎక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థి ఎక్కడో మూలు ఉంటారు, కనిపించి కనబడేట్టు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ ఈ రోజు మీరు నంబర్ 2 పొజిషన్కి వచ్చారు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు అంటే చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. ఇప్పుడు వైఎస్ఆర్సిపి నుంచి వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి ఓకే టీడీపీలోకి వచ్చారు. టీడీపీలోని ఆయన అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా చాలా ఇబ్బందులు గురి చేశారు, మీకు అందరూ తెలిసే ఉంటుంది. అది గురి చేసినప్పుడు తిరిగి మళ్ళీ ఆయన్నే మళ్ళీ టీడీపీ పార్టీలోకి తీసుకుని వస్తే జనాలందరూ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? వ్యతిరేకత ఉన్నది ప్రజల్లోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా వ్యతిరేకత ఉన్నది. అది తెలుసు. చంద్రబాబు ఏ విధంగా ఇచ్చారు? చంద్రబాబు గారు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. మరి ఎందుకు మొన్న జరిగిన బహిరంగ సభల్లో డైరెక్ట్ గా పెద్దిరెడ్డి మీద ఫైట్ చేశాడు, రాజకీయ హీరో ఇతను అని చెప్పి ఒక కితాబు ఇవ్వటం కూడా అది అందరికి ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఇంత అనుభవం ఎట్లొచ్చింది ఇద్దరు మధ్య? అది దానికి నేను సమాధానం చెప్పలేనండి. చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా విషయంగా ఉన్న లీడర్ కాబట్టి ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు. మరి ఎందుకు ఇట్లా జరిగింది? ఆయనే అన్నాడు ఒకసారి రాజకీయంగా, ఇక్కడ చల్లని రూపాయి ఇంకో దగ్గర చల్లుతుంది అని చంద్రబాబు నాయుడు గారే అన్నారు. అదే మాట సత్యమేవలో కూడా వర్తిస్తారని మేము అనుకుంటాం, మీరే ఉంటారు. అంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి అదే సరిపోతాయి కదా? అదే అది అంటే దానికి నేనేం చెప్పలేనండి. అక్కడ చల్లని ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏ పార్టీలో ఇచ్చుకోవాలి, వీళ్ళు తిప్పటం ఎన్ని చేయటం అదే చేయలేకపోతుంది. పార్టీ శ్రేణుల్లో మీరు చూసుంటారు అంటే మొన్నటి వరకు ఆయన కేసులు పెట్టించి ఆయన ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలు అంటే ఇన్ ద సెన్స్ మా టీడీపీ శ్రేణులను ఇబ్బందికి గురి చేయడం ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్ గాను ఇప్పుడు వచ్చి ఈయనతో ఎట్లా వెళ్తారు, ముందుకు వెళ్ళారు కదా. పార్టీ శ్రేణుల్లో అందరూ చాలా వరకు చాలా మంది అంటే వ్యతిరేకత ఉన్నది ఆయనకి, దాన్ని నేను పాజిటివిటీ చేసుకుంటున్నాను. నేను సార్ గ్రామంలోకి మీరు వెళ్ళినప్పుడు ప్రజల స్పందన కానీ ఒక స్వతంత్ర అభ్యర్థి వచ్చాడు అని ఫీలింగ్ ఉందా, లేదు ఒక నాయకుడు వచ్చాడని చూస్తున్నారా, లేదు మీ వెనక ఏ పార్టీ లేదనే ఉన్నా మీరు చర్చిస్తున్నారా? నేను అంటే గ్రామాలకు వెళ్ళానండి, నేను చూసాను. నేను ఇక్కడ ఉన్నటువంటి హరిజన్ వాడలు కానీ లేకపోతే ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్తే నిజంగా అసలు డెవలప్మెంట్ అనేది లేదు. అంటే వాళ్ళకి లైట్స్ లేవు, కరెంట్ ఎలక్ట్రిసిటీ లేదు, తర్వాత వాటర్ ఫెసిలిటీ అనేది 0. అక్కడ ఉన్నటువంటి ఒక హరిజన వాడలోని 4 కిలోమీటర్ల దూరం వెళ్ళి వాళ్ళు నీళ్లు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు అంటే చిన్న ప్రాబ్లం అది, ఏమైనా ఫ్లోరిన్ కంటెంట్ ఉండడం వల్ల ఆ పంపులు కానీ లేకపోతే ఆ మోటార్స్ కానీ బ్లాక్ అయిపోయినాయి.
చిన్నదంటే మనం ఒక 5,000 6,000 పెడితే వాళ్ళు క్లియర్ చేసుకుని వాటర్ వస్తుంది, గ్రౌండ్ వాటర్ వచ్చే అవకాశం ఉన్నది. కానీ దాన్ని రిపేర్ చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆ ట్యాప్స్ కూడా పనిచేయట్లేదు, ఆ సమస్యలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు వాళ్ళు పడే బాధలు చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. నాకు వాళ్ళందరూ వాళ్ళకి కంప్లైంట్స్ ఇస్తున్నారు, ఇట్లా ఉన్నది, మాకు ఎవరు రాలేదు, మా దగ్గరికి ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థిగానే చెప్తున్నాను, నేను నాకు భ్రమరథం పడుతున్నారు ప్రజలందరూ. అంటే మీ పక్క మొత్తం మీ వాల్ పోస్ట్ చూస్తే కూడా తెలుగుదేశం పార్టీ కలర్ కానీ మీ వెనక వచ్చే వాళ్ళంతా కానీ టీడీపీ వాళ్ళే కనబడుతున్నారు మాకు. ఎందుకంటే మీ వెనకాలంతా టీడీపీ వాతావరణమే ఉంటుంది. మేము అనుకోవటం మీరు టీడీపీలో వస్తారేమో అని మేము అనుకుంటాం. మీరు గెలిస్తే రేపు టీడీపీకి వెళ్తారా? అంటే దాని ఈ క్వశ్చన్ ని మనం కొట్టిపారేలేము, అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే మిమ్మల్ని అంతా ఆకర్షించాలంతా టీడీపీ వాళ్ళు వస్తున్నారు. మాకు ఒక అభ్యర్థి మాకు వద్దు, మిమ్మల్ని మేము సపోర్ట్ చేస్తున్నాం అనేది మేము కూడా బయట వింటున్నాం, కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ వింటున్నాం. అందువల్ల మీరు టీడీపీ పక్కకు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఎందుకు అడుగుతున్నారంటే ఖచ్చితంగా ప్రధాన పార్టీ వ్యక్తి వీక్ అయిపోయారు ఇక్కడ. ఎందుకంటే కొన్ని కారణాలు గతంలో జరిగినటువంటి ఇక్కడ దోపిడీలు ఇవన్నీ కూడా వీక్ అయిపోయారు. ఈ చంద్రబాబు నాయుడు ఆ వ్యక్తిని తీసుకుని పెట్టడం వల్ల అతని పరిస్థితి కూడా డౌన్ అయింది. ఇప్పుడు ప్రధానంగా ముగ్గురులో మీ మీదే ప్రజల దృష్టి ఉంది, అది షూర్ సత్యవాడు అందరూ అనుకుంటున్నది. ప్రతి ఈ బొంగు కాడ సెంటర్లో డిస్కషన్ వస్తుంది. దీన్ని మీరు ఎలా ఉపయోగించుకోగలరు? ఈ ఉన్న 10 రోజుల్లో మీరు సద్వినియోగం చేసుకోగలరు? ఈ 10 రోజులు అనేది టైం చాలా తక్కువ యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ గ్రామ గ్రామానికి వెళ్తాం. అంటే నేను ఒక్కనే కాదు కదా, నాతో పాటు టీం ఉన్నది. మా టీం తోటి అందరం, అంటే నా భార్య కానీ, లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ, లేకపోతే యుఎస్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్ కానీ, యూకే నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అందరం కలిపి మేము ప్లానింగ్ తోటి ఒక షెడ్యూల్ వేసుకొని దాని ప్రకారం మేము అన్నింటినీ కూడా, అంటే ఉన్న టైం కరెక్ట్గా సద్వినియోగపరచుకొని అందరినీ కవర్ చేసి మేము ఏం చేయాలనుకుంటున్నామో మేనిఫెస్టో ఏంటనేది రిలీజ్ చేసి వాళ్ళతో మాట్లాడి నా వైపు నేను తిప్పుకుంటాను, ఆకర్షించుకోండి, నా ఓట్లు నా వైపు నేను వేసుకుంటాను. నేను అభివృద్ధికి ఏం చేయాలనే దానికి క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను దానికి వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నారు. ఇప్పుడు సత్యవేడ నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే పార్టీ పరంగా మీరు వాళ్ళ మీద డిపెండ్ కాకుండా సత్యవేడలో కొన్ని మౌలిక వసతులు కల్పించేందుకు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి చేయగలుగుతారా? నియోజకవర్గంలో వాటర్ కానీ ఖచ్చితంగా చేస్తానండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను అంటే ప్రాజెక్ట్ పేర్లు అవి చెప్పండి. నేను ఒక రైతు నన్ను అడిగాడు, నన్ను సార్ మా ఊర్లోని 4,800 ఎకరాలు ఉన్నాయి, ఇక్కడ చిన్న చెక్ డ్యామ్ కావాలి మాకు. చెక్ డ్యామ్ ఉంటే మాకు వాటర్ అనేది 4,800 ఎకరాలకి వస్తుంది. ఇది గత ప్రభుత్వం కానీ 15 సంవత్సరాల నుంచి దాన్ని ఆ పని పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు, మీరు చేయగలరా అని అడిగాడు. ఇప్పటి పరిస్థితుల్లో మీకు తెలిసే ఉంటుంది, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ చేయలేని పరిస్థితి. ఎందుకు అంటున్నానంటే ఫండ్ ఉండదు, పథకాలకే డబ్బులు సరిపోతాయి అవి. దాన్ని మనం అంటే వేరే విధంగా కాదు, పథకాలకే సరిపోద్ది కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా సరే పథకాలకి ముందు డబ్బుల్ని అడ్జస్ట్ చేస్తారు వాళ్ళు. ప్రాజెక్ట్స్ అనేది ప్రాజెక్ట్స్కి డబ్బులు ఉండకపోవచ్చు ఆ టైంలో, ఖచ్చితంగా ఉండవు. నేనేం చేస్తానంటే నేను ఈ ప్రాజెక్ట్కి ఆయన చెప్పింది ఏంటంటే నా సొంత డబ్బులతో కట్టిస్తానని చెప్పానండి. నేను దాని కాస్ట్ నాకు తెలిసి నాకు 60 నుంచి 70 లక్షలు అవుతుంది. దాన్ని మేము చాలా రకాలుగా మేము అంటే ఉన్న డబ్బుల్ని వేరే విధంగా వాడుతూ ఉంటాం. అంటే వేరే విధంగా అంటే వేరే పనులకి అన్నెసర్లీగా ఖర్చు పెడతా ఉంటాం కాబట్టి 70 లక్షలు. అజెండా వదులుతానండి, ఇవాళ రేపట్లో నా అజెండా ఉన్నది, నేను వదులుతాను. ఓకే, ఆ అజెండా ప్రకారం మీ సత్యవేడ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారు? అవునండి. ఇక్కడ ప్రధానంగా మీరు అన్నట్లు విద్య అవకాశాలు తక్కువ ఉన్నాయి. అవును. మీరు అన్నట్లుగా డిగ్రీ వాళ్ళకి సొంత భవనం లేదు, ప్రైవేట్ బిల్డింగ్ లో ఉండాల్సి వస్తుంది. ఇక్కడ మంచి వనరులు ఉన్నాయి, తెల్లరాయి క్వార్ట్జ్ ఉంది, ఇసుక ఉంది, తర్వాత గ్రావెల్ ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా ఈ సత్యవేడలో డెవలప్ చేయలేకపోతున్నారు. వీటి మీద మీరు దృష్టి పెట్టి కంట్రోల్ చేయగలుగుతారా? ఖచ్చితంగా చేస్తానండి, కంట్రోల్ చేస్తాను నేను. ప్రజలకు ఉపయోగపడే పనులని చేస్తాను నేను. ఏవైతే అంటే మీరు చాలా అంటే బయట నుంచి వచ్చి ఇక్కడ ఇన్ని వనరులను ఉపయోగించుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయకుండా వెనుకబడినట్టు చేశారు కదా. మాకు గమనించినప్పుడు గత 5-10 సంవత్సరాల నుంచి కూడా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కన్నా కూడా బయట ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ దోచుకుంది ఎక్కువ చూశాను, పేర్లు వద్దులని చెప్తున్నాను. అలాంటి పరిస్థితి మీరు వస్తే ఉండకూడదు అనేది అందరూ అనుకుంటున్నాం, ఇక సత్యమైన ప్రజలు కూడా కోరుకుంటారు. అవన్నీ అరికడతాను సార్, అరికట్టి దాని నుంచి వచ్చే ఏమన్నా ఒకవేళ అట్లాంటివి ఉంటే మటు ఫండ్స్ అన్ని కూడాను అంటే ఈ నియోజకవర్గంలోని ఉపయోగించి ఈ డెవలప్మెంట్ కి కృషి చేస్తాను. ఇంకోటి ఇది ఇక్కడ ఉన్న సత్యవేడ యువత అడిగిన మాట, మనకి శ్రీ సిటీ ఉంది, అనేక పరిశ్రమలు ఉన్నాయి అక్కడ, కానీ ఇక్కడున్నటువంటి యువతకి ఇంజనీరింగ్ చేసిన డిగ్రీ చేసిన ఒక ఉద్యోగాలు ఇవ్వకుండా ఎంతసేపు చెన్నై నుంచి మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చుకుంటున్నారు.
అలాంటిది మీరు స్త్రీ సిటీలో మాట్లాడుకుంటే విద్యార్థులకి యువతకి మీరు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఖచ్చితంగా అండి, దానికంటే నాకు ఒక ప్రణాళిక ఉన్నది. నేను పనిచేసింది నాకు నా ఓన్ కంపెనీస్ ఉన్నాయి, నాకు నేను ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాను నేను కాబట్టి. నాకు నార్మల్గా ఎట్లా ఉంటుందంటే ఏదైనా కంపెనీకి మీరు వెళ్ళాలనుకుంటే మనం ఇంజనీరింగ్ చదివితే లేకపోతే ఏదైనా ప్రొఫెషనల్ డిగ్రీ ఉంటే అది సరిపోదండి. దానితో పాటు మనకి నైపుణ్యం స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. దాంతోపాటు దాని ఆ కంపెనీకి సంబంధించినటువంటి కోర్సెస్ ఏమున్నాయి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటని కనుక్కొని దానికి తగ్గట్టుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి, అంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ గవర్నమెంట్ ద్వారా యాక్చువల్గా మనకి ఇక్కడ లేవు. ఇప్పుడు ఇంతకుముందు పెట్టినట్టున్నారు కానీ పూర్తిగా అమలు కావట్లేదు. అవి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మనం పెట్టుకొని థర్డ్ పార్టీ నుంచి సర్టిఫికేట్స్, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇప్పించి ఈ కంపెనీస్, అంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఏంటి లోకల్లో ఉన్న వాళ్ళకి, అంటే మీ స్టాండర్డ్స్ లెవెల్ సరిపోవని చెప్పడానికి లేకుండా ఈ సర్టిఫికేట్స్, థర్డ్ పార్టీ వాళ్ళు అప్రూవ్ చేసిన సర్టిఫికేట్స్ వాళ్ళు జాబ్ ఇచ్చినట్టు చేస్తాను నేను. ఎందుకంటే ఖచ్చితంగా లోకల్లోని ఉన్న వాళ్ళకి విద్యార్థులు కానీ విద్యావంతులు కానీ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే మొత్తానికి ఆ క్యాడర్ ఉందండి. ఒక పెద్ద ఆయన దీని గురించి నిన్న డిస్కషన్ జరిగింది, ఒక రెడ్డి సామాజిక వర్గంలో జరిగింది. ఎవరైనా పిలవాలంటే సిసిటీకి పండించుకోలేక నాయకుల్ని గెస్ట్లుగా పిలవలేక భయపడి గమ్ముకుండా కొత్తగా వచ్చిన రమేష్ బాబు గారు వస్తే అతను మా ఫీల్డ్లో నుంచి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నుంచి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నుంచి ఉన్నారు కాబట్టి మాకు కూడా బాగుంటుందని వాళ్ళు కూడా భావన వ్యక్తం చేశారు. అక్కడే డిస్కషన్ జరిగింది, అందరూ ఇంజనీర్లు కూడా మాట్లాడుకున్నారు. నిన్న టూ డేస్ స్కూల్లో పెట్టడం జరిగింది సంభాషణ. మీకు శ్రీ సిటీకి ఒక ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీరు ప్రణాళిక చేసుకోగలరా? ఖచ్చితంగా చేస్తానండి. నేను ఆల్రెడీ నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలు అంటే ఇన్ ద సెన్స్ విద్యార్థులు కానీ లేకపోతే మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కానీ వీళ్ళకి అక్కడ అంటే ట్రైనింగ్ ఇచ్చి కరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకొని రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి జాబులు ఇచ్చి అటు ఇటు మధ్యలో ఉండి నేను డెవలప్మెంట్కి కృషి చేస్తాను. అంటే అటు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఇటు పక్క వీళ్ళకి ఇబ్బంది లేకుండా. అంటే ఏ నాయకుడు వచ్చినా కూడా వాళ్ళ మీద ఏదో ఒక ఉద్యోగాలు ఏదో ధర్నాలు చేయటం, అవి చేయటం, వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి ఇది కామన్ అయిపోయింది. ఇక్కడ ఈ ఆనవాయిత అయిపోయింది. అది కాక ఇది ఏంటంటే మారుమూల ప్రాంతం కాబట్టి ఎవరు చూసుకో పట్టడం లేదు. అందుకని చాలా మంది చిన్న ఈ పెద్ద నాయకుల పరిస్థితి ఇదే అయిపోయింది. అలాంటి సంస్కృతి రాదు మీరు వస్తే అనేది వాళ్ళ భావన. చాలా మంది ఆ మాట వింటున్నాను. వచ్చిన అనతి కాలంలోనే మీరు బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయారు, మీరు ప్రజల్ని ఆదరణ తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారని మీరు అనుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా ఇంకొక సమస్య మీరు ఇందాకే అన్నారు, అది వైద్యం అనేది పూర్తిగా వైఫల్యం చెందింది. మీ మేడం గారు, మీ మిస్సెస్ గారు ఉన్నారు, మేడం గైనిక్ గారు ఉన్నారు, మేడం గారి ద్వారా ఇక్కడ ఏమన్నా సేవా కార్యక్రమం లాగా లేదా హాస్పిటల్ డెవలప్ చేసి ఏదైనా పేదలను ఆదుకునే విధంగా? నాకు ఐడియా, నేను ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నానండి. హాస్పిటల్ అయితే స్టార్ట్ చేస్తాను, ప్రైవేట్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తే అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇంపార్టెన్స్ తగ్గిపోద్దు కదా. మనం నేను ప్రైవేట్ హాస్పిటల్ అయితే స్టార్ట్ చేస్తాం, అంటే మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటిది అంటే మనకి పిహెచ్సిస్ ఏ ఉన్నాయో, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కానీ డెలివరీస్ కూడా చేయలేనంతగా ఉన్నది. ఎందుకంటే మౌలిక వసతులు లేవు, లేకపోవాలి. అంటే మనకి ఒక హాస్పిటల్ రన్ చేయాలంటే మనకి టోటల్ సెటప్ ఉండాలి. టోటల్ సెటప్లో ఏంటంటే బ్లడ్ బ్యాంక్ ఉండాలి, అలాగే ఫార్మసీ ఉండాలి, అలాగే మనకి ల్యాబ్, మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉండాలి. తర్వాత మినిమం ఎక్విప్మెంట్స్ అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ అయింది, హెడ్ ఇంజరీస్ అయినప్పుడు మనకి సిటీ స్కానింగ్ అనేది మినిమం, అది మినిమం రిక్వైర్మెంట్. సిటీ ఉండాలి, ఎక్స్రేస్ ఉండాలి. ఇలాంటి ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయా లేవా అనేది మీకు తెలుసు. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉన్నా కానీ పని చేయట్లేదు. పని చేయట్లేదు అంటే ఏంటి సంబంధించిన జనరల్గా ఇప్పుడు మీరు శ్రీ సిటీ కోసం చెప్పారు, శ్రీ సిటీ లాంటి ఇప్పుడు మీరు రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు జనరల్గా మీ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ ఇక్కడ హాస్పిటల్స్ కానీ వాటి కానీ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తారు. వాళ్ళు కూడా చేస్తారు. చేసినప్పుడు ఇక్కడ ఎక్విప్మెంట్స్ వచ్చినప్పుడు మెయింటెనెన్స్ ఇంజనీర్స్ లేకపోతే ఆ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పాడైపోతాయండి. సో పాడైపోతే ఏమవుతుంది, అవి 2 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, స్క్రాప్కి వెళ్ళిపోతాయి. స్క్రాప్కి వెళ్ళి పోతాయి. మెయింటెనెన్స్ అనేది ఒక అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది మీరు ఆర్ఓ ప్లాన్స్ మనం పెట్టినా లేకపోతే ఈ హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చినా కానీ మనకి ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఉండాలి. మెయింటెనెన్స్ ఇంజనీర్స్ మనం పెట్టుకుంటే దాంతో మనం ఖచ్చితంగా మనకి మనం సర్వీసెస్ కరెక్ట్గా అందించగలుగుతాం. ఇక్కడ ఉండేటువంటి వనరులన్నీ కూడా మన పక్కకి వెళ్ళిపోతున్నాయి, చెన్నైకి వెళ్ళిపోతున్నాం. మీ వనరులు మీకు చెప్పాను, ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను నేను. ఉపాధి పరంగా యువతను ఆదుకుంటున్నారు, వైద్య పరంగా మీరు చూస్తారన్నారు. ఇంకా ఎలాంటి సేవలు మీరు సత్యమైన ప్రజలకి మీ నుండి
ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సేవలు అంటే అండి, మీరు నాకంటూ ఒక స్వచ్ఛంద సంస్థ ఉన్నది నాకు, ఐశ్వర్య చారిటబుల్ ట్రస్ట్ అని. దాన్ని నేను ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే దాని ద్వారా ఫండ్స్ అనేది మనం నేను తెచ్చుకోగలను, ఎందుకంటే నా కెపాసిటీ నాకు ఉన్నది. నాకు యుఎస్ కానీ యూకే కానీ లేకపోతే జర్మనీలో కానీ ఇక్కడ తన ఫ్రెండ్ సర్కిల్ ఉన్నది, అందరు కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు, వెల్ సెటిల్డ్, మంచి కంపెనీస్ ఉన్నాయి. మీకు వేదా సీట్స్ అని నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్ ఉన్నాడు తులసి ధర్మచరణ్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తులసి ధర్మచరణ్ ఇలాంటి వాళ్ళు సేవా కార్యక్రమాలు బాగా చేస్తారు వీళ్ళు, వాడి దగ్గర నుంచి కానీ లేకపోతే ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ. మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మినిమం ఫస్ట్ మనకు కావాల్సినవి విద్య వైద్యం, వీటి కోసం కావాల్సినవి కూడా నేను అరేంజ్ చేసుకుంటాను, అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా చేస్తానని చెప్తున్నాను. అంటే ప్రజలతోటి సగం నాతో సగం నేర్చుకొని పూర్తిగా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్ కట్టాలనుకున్నాం, ఒక విలేజ్లో స్కూల్ లేదు, స్కూల్ లేకపోతే ఒక స్కూల్ ప్రాజెక్ట్ కానీ అది ఒక 1 కోటి రూపాయలు ఉన్నదనుకోండి, 1 కోటి రూపాయల్లో సగం నా నుంచి నేను తెప్పించుకుంటాను నేను గవర్నమెంట్ మీద. గవర్నమెంట్ మీద డిపెండ్ అయితే మనకి అందరికీ తెలుసు ప్రాజెక్ట్ స్లో అయిపోతుంది, ప్రాజెక్ట్ స్లో అవుతుంది, ప్రాజెక్ట్ స్లో అవడం వల్ల కాస్ట్ పెరిగిపోతుంది, కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే ఏమవుతుంది, ఆ ప్రాజెక్టే అది పోతుందండి. అంటే 5 సంవత్సరాల తర్వాత నేనుండొచ్చు లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు. సో నేనేం చేస్తాను, సగం నా నుంచి కాంట్రిబ్యూషన్, సగం ఏమో ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దల దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసి డబ్బులు కలెక్ట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని. ఇప్పుడు మీ స్వతంత్ర అభ్యర్థిగా వచ్చిన తర్వాత మీ ప్రచారం మీ స్పీడ్ చూసిన తర్వాత టీడీపీ నుంచి రాజకీయ రమ్మని కానీ వైసీపీ నుంచి ఎవరైనా మీ పిలుపులు కానీ వచ్చాయా? ఏమి రాలేదండి. నాకు వచ్చి మిమ్మల్ని మాట్లాడారని, ప్రస్తుత ఎమ్మెల్యే మీతో డిస్కస్ చేశారని, మీరు రాజీ అవుతారని చెప్పుకుంటారు బయట ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు కరెక్ట్? నేను ఇప్పటివరకు ఆయనతో మాట్లాడలేదండి, పెద్ద మనిషి ఇప్పటివరకు. నేను మాట్లాడకపోయినా పార్టీని వీక్ చేసేదానికి ప్రచారం చేస్తారు ఆటోమేటిక్గా, మేము మాట్లాడాము ఆయన విత్డ్రా అయిపోతున్నాడు అని, మొన్నటిదాకా విత్డ్రా కాలేదు. ఇప్పుడు ఏమంటారంటే లాస్ట్కి వచ్చేప్పుడు మాటలు ప్రచారానికి వచ్చేస్తారు ఆయన అని ప్రచారం చేస్తారు. మీరు ఒక క్లారిటీ ఇవ్వండి, మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ కట్టే పోటీ చేస్తారా, మీరే డ్రాప్ లేదని కాస్కారు? డ్రాప్ అయితే 29 డ్రాప్ అవ్వాలి, ఎందుకంటే మీకు తెలుసు మీకు ప్రధాన పార్టీలు ఏం చేస్తాయి ఎట్లా ఉంటుందని మీకు తెలుసు. మీకు ఆ ప్రయత్నాలు జరిగినాయి, డ్రాప్ కాలేదు. నేను ఖచ్చితంగా గట్టిగా పోటీ చేస్తున్నాను, నేను పోటీ చేస్తాను, నిలుస్తాను బరిలోని, గెలుస్తాను ఖచ్చితంగా. బెదిరింపులు వచ్చేసారు మీకు ప్రధాన పార్టీ నుంచి, అధికార పార్టీ నుంచి బెదిరింపులు వచ్చాయి? బెదిరింపులు అంటే వ్యాపార పరంగా కానీ ఏదో విధంగా మిమ్మల్ని వీక్ చేస్తామని బెదిరించుకోవాలి? అట్లాంటి ఏం చేస్తారు సార్, నేను ఉన్నది హైదరాబాద్, హైదరాబాద్లో నా బిజినెస్లు ఉన్నాయి, ఓకే, ఇక్కడికి వచ్చి చేస్తున్నాను, అక్కడికి వచ్చి ఎవరు ఏం చేయలేరు, నేను నా పని నేను చేసుకుని వెళ్తాను నేను ఖచ్చితంగాను. అలాంటి బెదిరింపులు బెదిరేది లేదంటారు? బెదరను. మీరు చూస్తే చాలా సాఫ్ట్గా ఉన్నారు, ఇక్కడ రాజకీయాలు మీరు తట్టుకోగలుగుతారా? ఇక్కడ ఒకవేళ తమిళనాడు కల్చర్ మిక్స్ అయి ఉంటుంది ఇక్కడ, అంటే బై గాడ్స్ గ్రేస్ అండి తమిళ్ నాకు తెలుసండి, నాకు తమిళ్ నేను మాట్లాడగలుగుతాను. నేను మా నాన్నగారు చెన్నైలో ఉద్యోగం చేశారు, ఒక వాళ్ళు ఒక 5 సంవత్సరాలు ఉన్నారు, 1982 నుంచి 87 వరకు ఆయన అక్కడ ఉన్నట్టున్నారు. అక్కడ నుంగుమక్కలు ఉండేవాళ్ళం మేము, ఫాదరు పోస్ట్ గార్డ్ ఉన్నారు కదా, పోస్ట్ గార్డ్కి అక్కడ చేశారు, అప్పట్లోని 5 ఇయర్స్ ఉన్నాము, తమిళ్లో మాట్లాడగలుగుతాను. ఇంకా నేను ఉండేది క్వాలిటీ కంట్రోల్ ఫీల్డ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ నాకు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ, అంటే క్వాలిటీ కంట్రోల్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ చాలామంది తమిళియన్స్ ఉన్నారు, తమిళ్ నేర్చుకున్నాను, తమిళ్ లాంగ్వేజ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. నాకు మీకు ఇబ్బంది లేదు ఇక్కడ? ఇబ్బంది లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒకటి కలిసిపోతారు, కలిసిపోతారు. ఒకటి మీ స్లోగన్ బాగుంది, నా బలం నా బలగం మీరే, ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ మీరు చేసినటువంటి ఈ స్లోగన్ జనాల్లోకి బాగెళ్తుంది. దీంతో మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, సత్యమైన ప్రజానికానికి మా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? స్టార్ టీవీ 9 ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీకు అభివృద్ధి చేసి చూపిస్తాను. నేను ఇప్పటి వరకు ఉన్నటువంటి వారు ఏమి చేయలేదు అవన్నీ నేను మీకు చేసి చూపిస్తాను, చేసి అభివృద్ధి పదంలోని సత్యవాడి నిలుపుతానని మాటిస్తున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి నిదానంగా మాకు అన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఈనాటి మన రమేష్ బాబు గారి యొక్క మనోభావం. ఆయన కానీ గెలిస్తే సత్యవేరు నియోజకవర్గంలో ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ సహకారంతో, అట్లాగే కొన్ని ట్రస్టుల సహకారంతో సత్యవేడిని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు. ఉన్న అభివృద్ధులు ఇప్పటివరకు ఏం చేయలేదు సత్యవేడు నియోజకవర్గానికి, రమేష్ బాబు గారు గెలిపించుకోగలిగితే సత్యవేడు రూపురేఖలు మారిపోయే అవకాశం ఉన్నాయని ఆయన ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం.